భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో ప్రజలకు కోర్టులు అండగా నిలబడి రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మేకల రామంజీ, 28వ వార్డు ఇన్ఛార్జ్ కె రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కమతం కాటమయ్య, గురుగు వెంగప్ప, మాజీ కౌన్సిలర్ చింతపులుసు పెద్దన్న, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం.